పీతాపరా భట్టారికా స్వరూపం గురించి మనవి చేస్తాను. సువాసిని స్వరూపమునకుండేటటువంటి ప్రధానమైన లక్షణమేమి అని ఒక ప్రశ్న. సువాసిని అంటే సువాసిని సువాసిన్యర్చన ప్రీత అని లలితాపరా భట్టారికా స్వరూపానికి రెండు నామాలు. సువాసిని ఆమె సువాసినిగా ఈ లోకమునందున్నటువంటి స్త్రీలు. సువాసిన్యర్చన ప్రీత అటువంటి సువాసినుల చేత అర్చింపబడుట ఎందు ప్రీతి పొంది ఉండేటటువంటి తల్లి. సువాసిని అన్న మాటకు అర్థం కేవలముగా వివాహమైనటువంటి స్త్రీ అన్నది మాత్రమే అర్థం చెప్తే, నిర్వచనం చెప్తే అది సంకుచితం అవుతుంది, దాని పరిధి తగ్గించినట్లు అవుతుంది. సువాసిని పూజ అని చేస్తారు ప్రత్యేకంగా, ప్రతిరోజు సువాసిని పూజ, బాల పూజ ఉంటాయి, కుమారీ పూజ. అందులో సువాసిని పూజ చేసేటప్పుడు చాలా చోట్ల లక్ష్మీదేవి యొక్క నామములతో కానీ లలితాష్టోత్తరం కానీ చేస్తూ ఉంటారు, కానీ అది కాదు, కల్పం అలా లేదు. సువాసిని పూజ చేసేటప్పుడు సువాసిని పూజకి సంబంధించిన నామములనే చదవాలి. సువాసిని పూజలో ఈ లోకమునందు వివాహమైనటువంటి ఒక గృహిణి ఎందుచేత పూజ పొందడానికి అర్హురాలైందో తత్విశేషములను సమన్వయం చేస్తూ నామములు చెప్తారు. ఆ నామముల చేత ఆమె పూజార్హత పొందినది అన్న విషయం మీకు అర్థమవుతుంది. పరదేవత సువాసిని, పరదేవతా లక్షణము ప్రకాశించినటువంటి గృహిణి సువాసిని. ఏమిటి దాని అర్థం అంటే, సువాసినికి కేవలము ఒక మంగళసూత్రం, నల్లపూసలు, మట్టెలు, శిగలో పువ్వులు, చేతికి గాజులు, చెవికి తాటంకములు ఇవే ప్రధానం కాదు, కొన్ని గుణములు ప్రధానములై ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఏది అంటే పతిభక్తి కలిగినటువంటిదై ఉండాలి, బంధుజనుల యందు విశేషమైనటువంటి ప్రీతి కలిగినదై ఉండాలి. అన్నదానం చెయ్యడంలో, ఇంటికొచ్చినటువంటి అతిథికి అన్నం పెట్టడంలో అన్నపూర్ణాస్వరూపము యొక్క అంశని పొందినదై ఉండాలి. ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగినదై ఉండాలి. పెద్దల చేత మన్నన చేయబడినటువంటి నడవడ కలిగినదై ఉండాలి. అందుకే సీతమ్మ గురించి చెప్తూ వాల్మీకి రామాయణం సుందరకాండలో ఆ తల్లి ఎంత గొప్పది అంటే మాన్యాగురు వినీతస్యా అంటారు వాల్మీకి మహర్షి. ఆమె పెద్దల చేత పొగడబడినటువంటి, నడవడి కలిగినటువంటి తల్లి, అంచేత పెద్దల చేత అభినందింపబడినదై ఉండాలి. అటువంటి లక్షణములు కలిగి ఉన్నదైతే ఆమె సువాసిని పూజ పొందుటకు అర్హురాలు. కేవలం పెళ్ళవడం సువాసినిత్వం కాదు, పెళ్ళి అయిన తరువాత ఈ గుణములను పొంది ఉండడం సువాసినిత్వం. ఆమె పుత్రపౌత్రాభివృద్ధి యందు అనురక్తి కలిగినదై ఉండాలి. నేను కొడుకుల్ని మనవల్ని చూడాలనేటటువంటి ఉత్సాహము కలిగినదై ఉండాలి. ఈ లక్షణములు ఉంటేనే సువాసిని. ఈ లక్షణములు మొట్టమొదట ఉన్నదెవరికి అని అడిగారు. ఈ లక్షణములు మొట్టమొదట ఉన్నదెవరికి అంటే తల్లి జగన్మాత అయినటువంటి లలితాపరా భట్టారికా స్వరూపానికి. ఆ తల్లి సువాసిని. అందుకే లోకంలో ఆమె అనుగ్రహము ఎవరి యందు ప్రసరించిందో వాళ్ళు కూడా సువాసినిత్వమును పొందుతారు. ఆ సువాసిని అసలు నిత్య సువాసిని అయిన అమ్మ సువాసిన్యర్చన ప్రీత, సువాసినుల చేత అర్చన పొందుట ఎందు ప్రీతి కలిగి ఉంటుంది. ఈ సువాసిని లక్షణం ఒకటి ఉంది లోకంలో. సువాసినికి ఉండవలసిన ప్రధాన లక్షణంగా చెప్పేది ఏది అంటే తాంబూల చర్మణం. అమ్మవారు దేని చేత ప్రీతి పొందుతుంది అంటే పరదేవతకి సమర్పించిన తాంబూలాన్ని మీరు వేసుకోవాలి, తాంబూలం తప్పకుండా వేసుకోవాలి. తాంబూలము అంత గొప్పదిగా చెప్పబడింది. కేవలముగా ఏదో తాంబూలము అంటే ఓ మూడు ఆకులును అందులో పెట్టే రెండు ఒక్కలు అని మీరు భావన చేయకూడదు. ఎందుకంటే తాంబూలమునందు ఉపయోగించడానికి తమలపాకులనే వాడతాం. తమలపాకులకు సంస్కృతంలో నాగవల్లి అని పేరు. అందుకే కదా నాగవల్లి దళైర్యుతం. దళైర్యుతం అంటే మీరు ఎవరికైనా తాంబూలం ఇచ్చారనుకోండి, మూడు ఆకులు పెట్టాలి. మూడు ఆకులు పెట్టలేదు అంటే ఐదు పెట్టాలి, బేస సంఖ్య మీద ఉంచాలి. యథార్థమునకు మూడు ఆకులు, పూజలో సంబంధించినవన్నీ మూడు మీద ఉంటాయి నిజానికి. అందుకే సాధ్యం త్రివర్తి సంయుక్తం, దీపం పెడితే మూడు ఒత్తులతో పెట్టాలి, మూడు ఒత్తులు వెలగాలి, మూడు జ్యోతులు వెలగాలి.
తాంబూలం ఇస్తే మూడు ఆకులతో తాంబూలం ఇవ్వాలి. కాబట్టి నాగవల్లి దళ ఇర్యుతం దళం మారేడు దళం అంటాం కదా, తులసి దళం అంటే మూడు ఆకులతో ఉన్నది అని, దానికి నాగవల్లి అని పేరు.